హాయ్ అండి, వెల్కమ్ టు ఫార్మర్ ఇన్నర్ వాయిస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ కోల్డ్ షెడ్లో, పశువుల షెడ్లలో వాడవలసిన సహజసిద్ధమైన శానిటైజర్ అండి. ప్రతి కోళ్ళ దొడ్లో ఇది ఖచ్చితంగా ఉండాలండి. ఈ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసి సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఉపయోగపడుద్ది అండి. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు కోళ్ళ దొడ్లలో శానిటైజర్ వాడకం అనేది బాగా ఉందండి. ఎందుకంటే కోడికి ఏ విధమైన రోగం వచ్చినా సరే, లేదా పక్క షెడ్లో ఏదన్నా రోగం వచ్చినా ఈ షెడ్కి శానిటైజర్ కొట్టడం అనేది బాగా యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఎన్నో రకాల శానిటైజర్స్ ఉన్నాయండి. వీటి వల్ల ఏంటంటే ఒక్కోసారి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి కోళ్ళు చనిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయండి. ఈ శానిటైజర్లు వాడకుండా సహజ సిద్ధంగా శానిటైజర్లు ఎలా తయారు చేసుకోవాలనేది చాలా విధాలుగా చాలామంది రైతులు ప్రయోగాలు చేస్తున్నారండి. అందులో ఏంటంటే ముఖ్యంగా బాగా సక్సెస్ అయ్యి 100% రిజల్ట్ ఇచ్చిందండి ఈ శానిటైజర్. దీని గురించి తెలుసుకుని దీనికి ఏమేం కావాలి అనేది, దీనికి కావాల్సిన ముఖ్యం ఏంటంటే దేశీ ఆవుకు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అండి. దేశీ ఆవు అంటే ఒంగోలు కానీ, గిరి కానీ, ఇంకా ఏ విధమైన దేశీ ఆవు అయినా ముందుగా 5 కేజీలు ఆవు పేడ అండి. ముందు ఒకటే గుర్తుంచుకోండి, ఏదైనా సరే దేశీ ఆవు పేడ అండి, దేశీ ఆవు పేడ కావాలి. అలాగే ఆవు మూత్రం 5 లీటర్లు అండి, దేశీ ఆవు మూత్రం 5 లీటర్లు. ఇంకోటి మూడోది ముద్ద కర్పూరం అండి, వైట్ కర్పూరం, ఇది ముద్ద కర్పూరం. చిన్న చిన్న బిళ్ళలుగా ఉంటుందండి, అది కాకుండా ముద్దగా ఉంటుంది ముద్ద కర్పూరం అండి. ఈ ఇప్పుడు ఒక డ్రమ్లో 200 లీటర్ల వాటర్ తీసుకోవాలండి. 200 లీటర్ల వాటర్లో ఈ 5 కేజీలు ఆవు పేడ, ఈ 5 లీటర్ల మూత్రం, ఈ కేజీ కర్పూరాన్ని వేసి బాగా కలపాలండి. ఈ డ్రమ్ముని ఎండ తగలకుండా ఏదన్నా చెట్టు కింద కానీ, లేదంటే ఏదన్నా పట్ట తార్పాలియన్ కానీ ఈ డ్రమ్ము మీద ఉంచాలండి. ఇది మనకి వారం రోజులండి ఇది ప్రాసెస్ చేయడానికి. ఇది ప్రతిరోజు ఏదో రోజులో ఒక టైంలో దీన్ని తిప్పాలండి. ఏదన్నా కర్ర పట్టుకుని ఒక ఏదన్నా ఒక డైరెక్షన్లోనే తిప్పాలండి, అటు ఇటు కాకుండా ఒక డైరెక్షన్లోనే. 1 వీక్ తర్వాత దీన్ని జాలి, ఇలాంటి జాలి తీసుకుని వడపోసుకుంటే మనకి ద్రావణం అనేది ఇలా వస్తుందండి. అంటే పేడకు సంబంధించిన డస్ట్ కానీ ఇలాంటిది ఏ డస్ట్ లేకుండా లిక్విడ్ మంచి డస్ట్ ఇది వస్తుందండి. ఈ ద్రావణాన్ని మనం కోళ్ళ షెడ్లలో డైరెక్ట్గా మనం స్ప్రే చేసుకోవచ్చండి. అంటే ఎలాగంటే ఇప్పుడు సపోజ్ మన స్ప్రేయింగ్ క్యాన్ కెపాసిటీ 20 లీటర్లు అనుకోండి, 5 లీటర్లు ఈ మందు పోసుకుని మిగిలిన 15 లీటర్లు నీళ్లు పోసుకుని స్ప్రే చేసుకోవచ్చండి. ఇన్ కేస్ ఏదన్నా ఎక్కువ అయింది అన్నా సరే ఏ విధమైన ప్రాబ్లం ఉండదండి దీనివల్ల. లేదా 10 లీటర్లు మనకి ఏదన్నా ఇంకా డౌట్గా ఉందనుకోండి, 10 లీటర్లు ముందు 10 లీటర్ల నీళ్లు ఎలాగైనా వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకున్నా సరే ఏ విధమైన ఇబ్బంది ఉండదండి. ఇది కోళ్ళు మీద పడినా సరే ఎలాంటి నష్టం అనేది రాదండి, కోళ్ళు కూడా శుభ్రంగా తడుపుకోవచ్చండి దీంతో. ఇలా చేసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉందండి, అందరూ ట్రై చేయండి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.